ఆడిలైడ్ టెస్ట్ లో టీం ఇండియా ఘోర ఓటమిని చవి చూసింది. 90 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా టార్గెట్ ను ఛేదించింది. తొలి ఇన్నింగ్స్ లో తడబడిన కంగారులు సెకండ్ ఇన్నింగ్స్ లో నిప్పులు చెరిగే బంతులతో భారత్ కు చుక్కలు చూపించారు. ఏ ఒక్కరు కూడా పట్టుమని 10 పరుగులు చేసింది లేదు. మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే అత్యధిక. 36 పరుగులకు టీం ఇండియా 9 వికెట్లు కోల్పోగా షమీ రిటైర్డ్ హట్ గా వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్ వుడ్ 5 వికెట్లు తీసుకోగా కమిన్స్ 4 వికెట్లు పడగొట్టాడు. భారత చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు. గతంలో 42 పరుగులకు ఆల్ అవుట్ అయిన చరిత్ర కూడా ఇండియాదే. తొలి ఇన్నింగ్స్ లో భారత 244 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 191 పరుగులకు ఆల్ అవుట్ అయింది. మొత్తంగా ఫస్ట్ టెస్ట్ ముచ్చటగా 3 రోజులకే ముగిసింది. ఆడిలైడ్ టెస్ట్ లో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. 90 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా టార్గెట్ ను ఛేదించింది. తొలి ఇన్నింగ్స్ లో తడబడిన కంగారులు సెకండ్ ఇన్నింగ్స్ లో నిప్పులు చెరిగే బంతులతో భారత్ కు చుక్కలు చూపించారు. ఏ ఒక్కరు కూడా పట్టుమని 10 పరుగులు చేసింది లేదు. మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే అత్యధిక. 36 పరుగులకు టీమిండియా 9 వికెట్లు కోల్పోగా షమీ రిటైర్డ్ హట్ గా వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్ వుడ్ 5 వికెట్లు తీసుకోగా కమిన్స్ 4 వికెట్లు పడగొట్టాడు. భారత చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు. గతంలో 42 పరుగులకు ఆల్ అవుట్ అయిన చరిత్ర కూడా ఇండియాదే. తొలి ఇన్నింగ్స్ లో భారత 244 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 191 పరుగులకు ఆల్ అవుట్ అయింది. మొత్తంగా ఫస్ట్ టెస్ట్ ముచ్చటగా 3 రోజులకే ముగిసింది.